భారత్ క్రమంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్తోంది ముఖ్యంగా దేశానికి పెనుభారంగా మారి ప్రతిసారి కుంభకోణాలు చుట్టుముడుతున్న రక్షణ దిగుమతుల తగ్గింపే లక్ష్యంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియాతో మంచి ఫలితాలను సాధిస్తోంది దీనికి తోడు డిఆర్డీఓ రక్షణ శాఖ ప్రారంభించిన విధానాలు ప్రైవేట్ రంగ భాగస్వామ్యం జతకూడి రీసెర్చ్ డెవలప్మెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయుధ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇండియా జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది ఒకప్పుడు భారత్ అంటే విదేశీ ఆయుధ లాబీలు పండగ చేసుకునేది కారణం ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు ఒక ఒప్పందం కుదిరే సమయంలో ఉన్న రేటుకు జలబరయ్యే సమయంలో ఉండే రేటుకు చాలా వ్యత్యాసం ఉండేది దానికి తగ్గట్లు మధ్యవర్తులకు కమిషన్ చెల్లించాల్సి వచ్చేది పైగా ఆయుధాలకు ఏవైనా మార్పులు అవసరమైతే వాటి కోసం వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చేది పైపెచ్చు సవా లక్ష నిబంధనలను విధించేవి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇదే తంతం వాటి నుంచి బయటపడేందుకు 1970లలో ప్రారంభించిన ప్రాజెక్ట్ డెవిల్ విఫలం కావడంతో స్వదేశీ ఆయుధ కల సాకరం అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది పరిణామాలకు తోడు 1980 నుంచి 1990 వరకు భారత్ తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో అన్ని ప్రాజెక్టులు మూలనపడ్డాయి పివి ప్రభుత్వం ఆర్థిక సంస్కరణకు తెరతీయడంతో పుంజుకున్న ఆర్థిక శక్తితో అణుశక్తిపై దృష్టి పెట్టింది అప్పటి అమెరికా ఒత్తిడితో పరీక్షలు కాస్త ఆలస్యమైన వాజ్పేయి అన్నింటినీ బేఖాతరు చేసి అణు పరీక్షలు చేయించారు అయితే వాషింగ్టన్ దీనిపై ఆగ్రహించి ఆంక్షలు విధించింది దాని పర్యవసాలు కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం ఎదుర్కొంది జీపీఎస్ ను ఇవ్వడానికి యుఎస్ నిరాకరించింది ఇదే మన పాలకుల ఆయుధ దిగుమతి వైఖరిలో మార్పుకు కారణమైంది స్వదేశీ ఆయుధ ఉద్యమానికి ఊపిరి పోసినట్లయింది మన్మోహన్ సర్కార్ కొన్ని రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించింది అవి ఆశించినంత వేగం పుంజుకోలేదు 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయుధ తయారీకి అధిక ప్రాధాన్యతనిస్తూ మేక్ ఇన్ ఇండియా ప్రారంభించారు అందులో భాగంగా 2014లో 270 కొత్త పరిశ్రమలకు ఆయుధ తయారీకి లైసెన్స్ ఇవ్వగా 2015లో ఆ సంఖ్య 460కు చేరుకుంది ఈ ప్రోత్సాహంతో 2019 నాటికి ఆయుధ ఎగుమతులలో 1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోగలిగాం పరిస్థితులకు అనుగుణంగా న్యూఢిల్లీ డిఫెన్స్ పాలసీ 2020ని ప్రకటించింది 2025 నాటికి 25 బిలియన్ డాలర్ల ఆయుధాలను ఉత్పత్తి చేయాలని అందులో 5 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు జరపాలని లక్ష్యం విధించుకుంది చివరి 2 సంవత్సరాల నుంచి ఆయుధ రంగంలో భారత్ మంచి వృద్ధిని నమోదు చేస్తున్నట్లు ఆ రంగంలోని నిపుణులు చెబుతున్నారు దానిలో భాగంగా దిగుమతులను అవసరమైన మేర మాత్రమే అనుమతించాలని విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంది దీనికి తగ్గట్లు 2020 2021 సంవత్సరాలలో వరుసగా 460 469 మిలియన్ డాలర్ల మేర అమెరికా ఫ్రాన్స్ ఫిన్లాండ్ స్వీడన్ ఇజ్రాయెల్ దేశాల నుంచి ఆయుధ దిగుమతులు చేసుకుంటాయి డిఫెన్స్ పాలసీలో భాగంగా డిజైన్ డెవలప్ ప్రొడ్యూస్ అంశాలు రీఇంజనీరింగ్ వంటి వాటితో మిలిటరీ హార్డ్వేర్ ఏరోస్పేస్ ఆర్మ్డ్ వెహికల్స్ ఆర్టిలరీ గన్స్ సబ్మెరైన్ రాడర్ మిసైల్ ఫైటర్ జెట్ల ఉత్పత్తులను ప్రారంభించింది అలా ఉత్పత్తి
ఉత్పత్తి ఎగుమతి చేయడానికి 152 రకాలను గుర్తించి వాటిలో అంతర్జాతీయ స్థాయి నాణ్యతను పెంచింది. వాటిని ఫిలిప్పైన్స్, మయన్మార్, ఇండోనేషియా, ఆర్మేనియా, వియత్నాం దేశాలకు ఎగుమతి చేసింది. తాజాగా స్వాతి రాడర్లను సర్ఫరాజ్ చేయడానికి రొమేనియాతో డిఆర్డీఓ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలో వేగవంతమైన క్రూయిజ్ మిసైల్ను కొనడానికి అర్జెంటీనా సైతం భారత్తో సంప్రదింపులు మొదలుపెట్టింది. మరోవైపు దేశీయ ఫైటర్ జెట్ తేజస్ను కొనుగోలు చేయడానికి యుఏఈ, శ్రీలంక, ఇండోనేషియా ఆసక్తి కనబరుస్తున్నాయి. మరోవైపు 2027 నాటికి రక్షణ రంగంలో 70% స్వదేశీ ఆయుధాలు ఉండాలని నిర్దేశించుకున్న న్యూఢిల్లీ అందుకు తగ్గట్లుగా ప్రైవేటు కంపెనీలకు భాగస్వామ్యం కల్పించింది. ముఖ్యంగా వాటికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తూ ఆర్థిక అవసరాల కోసం 74% ఎఫ్డీఐలను అనుమతించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ పనులను 2013లో ప్రారంభించారు. దీనిని కొచ్చి షిప్ యార్డ్ నిర్మిస్తోంది. ఫైటర్ జెట్ తేజస్ మార్క్ 1ను దిగ్విజయంగా అభివృద్ధి చేసిన డిఆర్డీఓ మార్క్ 2 వర్షన్ పనులను వేగవంతం చేసింది. వీటిలో వాడే ఇంజన్ మాత్రమే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. మరోవైపు నేవీ వర్షన్ను అభివృద్ధి చేయడానికి తన ప్రయోగాలను ముమ్మరం చేసింది. అదే సమయాన బ్రిటన్, ఇజ్రాయెల్, ఫ్రాన్స్లతో కలిసి 5వ తరం యుద్ధ విమానాలను తయారు చేసే ప్రాజెక్టులో భాగస్వామిగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సొంత ఫైటర్ జెట్ ఇంజిన్ తయారు చేయాలనే తన కలను నెరవేర్చుకోవడానికి హాల్ డిఆర్డీఓ శాస్త్రవేత్తలు దొరికిన ఏ అవకాశాన్ని వదలడం లేదు.